Welcome back to Burning Issue. ఎన్నికల వేళ ప్రభుత్వ యంత్రాంగంపై ఈసీ ప్రక్షాళన చేపట్టింది. రాష్ట్రంలో 4 కలెక్టర్లు 13 మంది ఎస్పీలు సిపిలపై కొరడాజులు పెంచింది. బదిలీ అయిన పోలీస్ అధికారుల్లో 9 మంది నాన్ కేడర్ అధికారులు ఉన్నారు. అయితే ఎన్నికల ప్రక్రియలో భాగంగానే ఈ మార్పులు జరిగాయా లేదా అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నందుకు వేటు వేసిందా అనే చర్చ సాగుతోంది. ఇంతకీ ఎన్నికల ముంగిట కీలక అధికారుల బదిలీ వెనుక ఆంతర్యం ఏంటి? ప్రతిపక్షాల ఫిర్యాదులతో ఈసీ కొరడాజులు పెంచిందా? ఈసీ దూకుడు అధికార పార్టీకి గట్టి షాక్ తగిలిచ్చిందా? ఇంకా మరికొంతమంది కీలక అధికారులపై వేటు తప్పదా? తెలంగాణ ఎన్నికల సందడి స్టార్ట్ అయింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఒకరిని మించి ఒకరు వ్యూహాత్మకంగా ఎన్నికలకు రెడీ అవుతున్నారు. మేనిఫెస్టోలతో ప్రజలను ఆకట్టుకునే పనిలో పడ్డారు. అయితే తెలంగాణలో ఈసారి ట్రయాంగిల్ వార్ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. వరుసగా 2 సార్లు గెలిచిన బీఆర్ఎస్పై ప్రభుత్వ వ్యతిరేకత ఉందనే అభిప్రాయాలున్నాయి. సర్వేలు కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార పార్టీగా బీఆర్ఎస్కు రానున్న ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుందని అంచనాలున్నాయి. ముఖ్యంగా రూలింగ్ పార్టీ కావడంతో అధికారులు సహకరిస్తారని ప్రతిపక్షాలు అంటున్నాయి. దీంతో సరిగ్గా ఎన్నికల ముందు బీఆర్ఎస్కు ఎలక్షన్ కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఎన్నికల స్కెడ్యూల్ విడుదలైన వేళ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఏరికోరి ఆయా జిల్లాల్లో నియమించుకున్న అధికారులను ఈసీ ట్రాన్స్ఫర్ చేసింది. రాష్ట్రంలో 20 మంది అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. వారిలో 4 కలెక్టర్లు, 3 పోలీస్ కమిషనర్లు, 10 మంది ఎస్పీలు, అబ్కారీ శాఖ డైరెక్టర్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్, రవాణా శాఖ కార్యదర్శి ఉన్నారు. ఈ సమయంలో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఈ 20 మందికి ఎలాంటి బాధ్యతలు అప్పగించొద్దని సిఈసీ స్పష్టం చేసింది. అయితే ఎన్నికల చరిత్రలో ఒకేసారి ఇంతమంది అధికారుల బదిలీలు చేపట్టడం తీవ్ర చర్చకు దారితీస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల కాలంలో రాష్ట్రంలో అధికార బీఆర్ఎస్ తమకు అనుకూలమైన అధికారులను కీలక స్థానాల్లో నియమించుకున్నదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే ఈసీ రంగంలోకి దిగిందంటున్నారు. దీంతో అధికార పార్టీ ఆగడాలపై ఇకపై నిఘా ఉంటుందని ఈసీ చెప్పకనే చెప్పింది. రాజధాని పరిధిలోని పలు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన కలెక్టర్లు ఎస్పీలపై బదిలీ వేటు వేసింది. రంగారెడ్డి, మేడ్చల్, యాదాద్రి, నిర్మల్ జిల్లాల కలెక్టర్ల బదిలీకి ఆదేశాలు జారీ చేసింది. 13 మంది ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను బదిలీకి ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. హైదరాబాద్ సిపి సివి ఆనంద్, నిజామాబాద్ సిపి సత్యనారాయణ, వరంగల్ సిపి రంగనాథ్ను సైతం బదిలీ చేసింది. వీరితో పాటు రవాణా శాఖ కార్యదర్శి, ఎక్సైజ్ శాఖ డైరెక్టర్, వాణిజ్య పనుల శాఖ కమిషనర్ ఈసీ జారీ చేసిన జాబితాలో ఉన్నారు. బదిలీ అయిన శాఖలకు వెంటనే ప్రత్యేక కార్యదర్శులను నియమించాలని ఆదేశాలు జారీ చేసింది. ఓవైపు బదిలీలు జరిగిన వెంటనే కొత్తగా ఇన్ఛార్జ్ సిపిలు, ఎస్పీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈసీ. వాస్తవానికి ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించక ముందే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పలువురు అధికారుల పనితీరుపై సిఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అధికారుల పనితీరు, సంబంధిత ఇన్పుట్లను అంచనా వేసిన తర్వాత సిఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ధనబలాన్ని దుర్వినియోగం చేసినట్లు ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో సిఈసీ చర్యలకు ఉపక్రమించినట్టు తెలుస్తోంది. మునుగోడు ఎన్నికల్లో ధనబలాన్ని దుర్వినియోగం చేశారని గతంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఇక కొందరు అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అంశం ఈసీ గుర్తించింది. ఈ క్రమంలో ఎన్నికల స్కెడ్యూల్ ఇచ్చిన వెంటనే పలువురిపై బదిలీ వేటు వేసింది. వెంటనే వారిని విధుల నుంచి తప్పించాలని సిఎస్కు ఆదేశాలు ఇచ్చింది. 4 జిల్లాల కలెక్టర్లతో పాటు 13 మంది పోలీస్ అధికారులను తప్పించింది. గతంలో ఉన్న ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని ఈసీ వేటు వేసింది. ఇటీవల తెలంగాణలో పర్యటించిన ఎలక్షన్ కమిషన్కు పూర్తిస్థాయి ఆధారాలతో కొన్ని ఫిర్యాదులు అందాయి. 3 నుంచి 5 వరకు ఎన్నికల కమిషన్ అధికారులు రాష్ట్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖలపై సమీక్షించారు. పోలీస్ శాఖతో నిర్వహించిన సమావేశంలో కొందరు అధికారుల పనితీరుపై ఈసీ అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇందులో ఎస్పీ స్థాయి అధికారులే ఎక్కువగా ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా కొందరు పోలీస్ అధికారుల పనితీరును విమర్శిస్తూ వారిని మార్చాలని వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినందున అధికారులను మార్చే అధికారం కమిషన్కు ఉంటుంది.
దీంతో కొందరు ఎస్పీలకు స్థానచలనం కల్పిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఎన్నికల ముందు అధికారుల బదిలీ కొత్తేం కాదు, ఇది సహజంగా జరిగే ప్రక్రియే. కానీ అధికారుల పనితీరు, వారిపై ప్రతిపక్షాల ఫిర్యాదులు ఎన్నికల కమిషన్ క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా వేటు పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏపీలో చంద్రబాబు ఇలాగే ప్రవర్తించారని, ఏకంగా సీఎస్ కూడా మారిపోయారని, అధికారులెవరూ చంద్రబాబు మాట వినే పరిస్థితి లేకుండా పోయిందని అంటారు. ఇక ఇప్పుడు తెలంగాణలో అదే సీన్ కనిపిస్తోందని టాక్. అయితే వీరు మాత్రమే కాకుండా ఇంకా కొంతమంది కీలకమైన కలెక్టర్లు ఎస్పీలపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమర్పించిన ఆధారాలను బేరీజు వేసుకుని ఈసీ తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు డీజీపీ సీఎస్లపై ఇటీవల ఎన్నికల సంఘం అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బీజేపీ నాయకులు కూడా వారిపై ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వారిపై కూడా బదిలీ వేటుపడే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. అయితే రాష్ట్రంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో అధికారులపై వేటుపడిన నేపథ్యంలో తదుపరి చర్యలు కూడా ఉంటాయని తెలుస్తోంది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాలుగా కీలక పోస్టుల్లో పాతుకుపోయిన అధికారులపై ఈసీ బదిలీ వేటు వేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఇన్నాళ్లు రూలింగ్ పార్టీకి తలొగ్గి పనిచేసిన అధికారులకు ఇదొక గుణపాఠమని ప్రతిపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. మొత్తానికి ఈసీ దూకుడు అధికార పార్టీకి పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. తిరిగి మరో ఇష్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.